హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్బాయ్ గేమింగ్. ఇప్పుడు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే అన్న, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి హెడ్షాట్స్ ఎలా కొట్టాలి. ఓకేనా, 6 GB ర్యామ్లోనే ఇంకా 4 GB ర్యామ్లోనే. ఓకే, ఆ 2 ఫోన్స్లో అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ నా హిస్టరీ చూద్దాం. నా హిస్టరీలో ఇగో లోని వుల్ఫ్లో నేనైతే నాగండి లోని వుల్ఫ్లో అయితే నేను 5 kills అయితే చేశాను. 5 kills కూడా హెడ్షాట్స్ అయితే కొట్టాను. ఓకే, నెక్స్ట్ స్క్వాడ్ క్లాస్ స్క్వాడ్ రూమ్ అయితే ఆడడం, దాంట్లో 12 kills కొట్టాను, దాంట్లో 6 kills హెడ్ షాట్ కిల్స్ అనమాట. దాని తర్వాత 1v1 vs 1 మీ క్లాస్ స్క్వాడ్ ఆడడం, అదే కస్టమ్ రూమ్, అది 7 kills కొట్టే 7 పాయింట్కి రా హెడ్ షాట్స్. ఓకే, ఒకసారి ఇప్పుడు మీకు ట్రైనింగ్ రూమ్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు డిపిఏ సెట్టింగ్స్ అన్ని, సెన్సిటివిటీ అవన్నీ చెప్తాను. కంగారు అయితే పడకండి. టిప్ నెంబర్ 1, ఎక్స్చేంజింగ్ గన్స్. ఏంటన్నా ఎక్స్చేంజింగ్ గన్స్ అన్న, మాకే అర్థం అవ్వలేదు అనుకుంటున్నారా? ఓకే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి UMP, సెకండ్ వచ్చేసి M1014, తర్వాత ఏంచి డెజర్ట్ ఈగల్ కూడా తీసుకోండి. ఓకే అన్న, మీరు ఈ గన్స్ పట్టుకొని వచ్చిన తర్వాత గన్స్ ఎక్స్చేంజ్ చేస్తూ అయితే ఈ ఆదుమాబేకి అయితే హెడ్ షాట్ అయితే కొట్టాలన్నమాట. హెడ్ షాట్స్ ఎలా కొడతామన్నా అంటే దానికి నెక్స్ట్ ఒక టిప్ ఉంది, ఆ టిప్ ద్వారా అయితే చెప్తానమాట. హెడ్ షాట్ కొట్టే ముందు అయితే మీరు అయితే మీకు రొటేషన్ లాక్ అయితే తెలుసు కదా, అంటే నేను హెడ్ షాట్ ఎలా కొట్టాలా అని ప్రీవియస్ వీడియో అయితే పెట్టాను, దాని డిస్క్రిప్షన్లో అయితే ఉందన్నమాట. ఇది ఇలా గన్స్ స్విచ్ చేసి అలాగ హెడ్ షాట్ కొట్టడం అయితే నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గన్స్ ఎక్స్చేంజ్ చేసి అయితే హెడ్ షాట్ కొట్టడం వల్ల మీకైతే ఒక గన్తో కొడితే రీకాల్ అవుద్ది, అలా ఎక్స్చేంజ్ గన్ చేస్తూ ఉంటే దేనికి రీకాల్ ఉండకపోవడం వల్ల మీరైతే పక్క అయితే హెడ్ షాట్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఏ గన్తో అయితే హెడ్ షాట్ సరిగ్గా పడట్లేదు, ఆ గన్ దగ్గర ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవ్వండి. నాకైతే ఇంత డెజర్ట్ ఈగల్ అయితే సరిగ్గా పడలేదు కాబట్టి డెజర్ట్ టీగిల్తో ఇక్కడికి వచ్చి అయితే ప్రాక్టీస్ అవుతాను అనమాట. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ అవ్వండి డెజర్ట్ ఈగల్తో వచ్చి. డెజర్ట్ ఈగల్తోనే కాదు, మీకు ఏ గన్త అయితే హెడ్ షాట్స్ రావో గన్త ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసిన తర్వాత. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు టిప్ నెంబర్ 2, మీ మొబైల్ ఒకవేళ 6 GB ర్యామ్ అయితే స్మాల్ బిట్ దగ్గర 449 అయితే పెట్టండి డిపిఏ. ఒకవేళ మీ మొబైల్ 4 GB ర్యామ్ అయితే 392 డిపిఏ అయితే పెట్టండి. దాని తర్వాత డెవలపర్ ఆప్షన్ ఆఫ్ అయితే ఆఫ్ చేసి గేమ్లోకి అయితే వెళ్ళిపోండి. సెన్సిటివిటీ వచ్చేసి అన్నీ అయితే 100 అయితే పెట్టుకోండి. 6 GB ర్యామ్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కటి అయితే 100 అయితే పెట్టుకోండి. దాని తర్వాత కంట్రోల్స్లో అయితే వెళ్ళిన తర్వాత కంట్రోల్స్లో మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే నన్ను చూసి పెట్టుకోండి. కస్టమ్ హెచ్యూడ్లోకి అయితే వెళ్ళిపోదాం. కస్టమ్ హెచ్యూడ్లోకి వెళ్ళిపోతే 6 GB ర్యామ్ వాళ్ళు అయితే 60 పెట్టుకోండి, 4 GB ర్యామ్ వాళ్ళు అయితే 100 పెట్టుకోండి. ఓకేనా, 100 ఎందుకు పెట్టాలో కూడా నేను ఒక అయితే చెప్తాను. ఫస్ట్ అయితే 100లో అయితే పెట్టుకోండి 4 GB ర్యామ్ వాళ్ళు. 4 GB ర్యామ్ వాళ్ళు 100లో ఎందుకు పెట్టాలంటే 4 GB ర్యామ్లో 48 ఏదైనా మామూలు పెట్టినప్పుడు స్క్రీన్ అయితే ఫుల్ డ్రై చేయాలి. ఇదనుకో అంత అవసరం లేదు. 100 GB, అదే 100 GB అన్నారంటే 100 సైజ్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఇలా అంటేనే అలాగా డ్రాగ్ అయితే కొంచెం పైకి అయితే బే అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే నేను 4 GB ర్యామ్కి అయితే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు డిపిఏ తక్కువలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం డ్రాగ్ లాగడానికి కూడా కొంచెం ఈజీ అయితే అవుద్ది. ఓకేనా, ఇప్పుడు అయితే ఒకసారి ట్రైనింగ్లోకి అయితే ఒకసారి గేమ్ ప్లే అయితే ఎలా ఉందో చూద్దాం. Thank you.